తుఫాన్ ఉద్రిక్తత వలన చిత్తూరు జిల్లా కొట్టంబేడు మండలం చిత్తూరు పంచాయతీ గణపతి యానాది కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తుఫాన్ ప్రభావానికి పురుగుడెసలు కూలిపోయాయి. గణపతి కాలనీలో 8 ఏళ్ల నుండి కనీస సదుపాయాలు లేవని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇల్లుగాలిపోయిన తర్వాత విఆర్ఓ మేడం ఏం చెప్పారమ్మా? విఆర్ఓ మేడం వచ్చి రాపిచ్చుకొని నీవి యావం కాల్పిని చెప్పమ్మా అని కొంచెం చెప్పారు. అది గుట్లో మాంసం బండి అన్ని కాల్పి సరేలేమ్మా, నువ్వు ఒకసారి అడుగుతున్నావు. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇల్లుగాలిపోయి? 3 నెలలు అవుతుంది. విఆర్ఓ మేడం కానీ సచివాలయం సిబ్బంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదా? అట్లా పైప్ పంపించినాం కాయకాలు, అవి వస్తే అప్పుడు డబ్బులు పడతామా అని చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నారమ్మా? ఎక్కడ ఇల్లు మళ్ళీ మట్టి వాళ్ళు కట్టుకుని మీ అమ్మ పిలిచిన ఇది కాలిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నారమ్మా? ఏ ఇల్లమ్మా? ఆ ఇల్ల బైక్ అన్ని కాలిపోయినాయా? మీ ఇల్లే కదా ఇదే. నిన్న వచ్చి చెప్పారా సచివాలయం నుంచి విఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వర్షం పడుతుంది బడిలో ప్రాంతమ్మా ఎవరన్నా చెప్పారా? వాలంటీర్ ఏమని చెప్పారా? బండ్లో ఉండమన్నారా? మళ్ళీ ఇప్పుడు పడిపోయింది వచ్చినారా ఈరోజు ఉదయాన్న? ఫోన్ చేయలేదా? అవన్నీ ఆడుకుంటే రాసుకొని పోతున్నారా కానీ వచ్చింది ఏమీ లేదు. ఇప్పటికి ఈ సాయంత్రం పడి ఆ సంవత్సరం